Hi friends, welcome back to our channel Innovative Projects with Srinivas. ఓకే ఈరోజు వీడియోలో స్కూల్ స్టూడెంట్స్ కోసం అయితే ఒక సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ ఎర్త్క్విక్ అలారం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. లెట్ స్టార్ట్. ఓకే, ఎర్త్క్విక్ అలారం తయారు చేయడానికి అయితే ఒక కార్డ్బోర్డ్ షీట్ అయితే తీసుకోవాలి. అలాగే కార్డ్బోర్డ్తో తయారు చేసిన ఇలాంటి సిలిండ్రిక్ షేప్ అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 9 వోల్ట్ బ్యాటరీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక బజర్ అనేది కావాలి. అలారం మోగడానికి ఒక బజర్ అనేది అవసరం. ఓకే, నెక్స్ట్ ఒక సేఫ్టీ పిన్ అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఒక పైప్ లాంటిది, ఒక రీఫిల్ లాంటిదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని ఎలక్ట్రికల్ వైర్స్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఒక కాపర్ కాయిల్ అనేది, చాలా థిన్ ఉన్నదైతే ఈ విధంగా కాపర్ కాయిల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వీటిని యూజ్ చేసి మనం ఒక ఎర్త్క్విక్ అలారం తయారు చేసేద్దాం. ముందైతే ఒక చిన్న అలారం అయితే తయారు చేసేసుకుందాం. ఓకే, ముందుగా ఈ బజర్ అనేది తీసుకొని బజర్కి అయితే పాజిటివ్కి రెడ్ వైర్, నెగిటివ్కు బ్లాక్ వైర్ అయితే కనెక్ట్ చేసేసుకుందాం ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఈ పాజిటివ్ వైర్ని అయితే ఈ సేఫ్టీ పిన్కి అయితే కనెక్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్ వైర్ని అయితే కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. వేరే వైర్ని అయితే ఈ విధంగా కనెక్ట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ కార్డ్బోర్డ్తో తయారు చేసుకున్న ఈ సిలిండర్కి షేప్ అయితే ఈ కార్డ్బోర్డ్ పైన అయితే మనం ఈ విధంగా గ్లూ స్టిక్ యూజ్ చేసి అయితే స్టిక్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ బ్యాటరీని కూడా ఈ కార్డ్బోర్డ్ పై అయితే స్టిక్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఈ బజర్ని అయితే ఈ బ్యాటరీ పైన అయితే ఈ విధంగా స్టిక్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్ అయితే మనం ఈ సిలిండ్రిక్ షేప్కి అయితే మనం ఈ విధంగా ఇక్కడ స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, గ్లూ స్టిక్ యూజ్ చేసి అయితే దీన్ని స్టిక్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ థిన్ కాపర్ కాయిల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కొంచెం కట్ చేసేసుకొని దీనికైతే ఒక నట్ బోల్ట్ని అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇటువంటి నట్ బోల్ట్ అయితే తీసుకొని దీనికైతే అటాచ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ నట్ బోల్ట్కు కనెక్ట్ చేసిన ఆ థిన్ కాపర్ కాయిల్ని అయితే ఆ సేఫ్టీ పిన్ నుంచి ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని ఈ రీఫిల్ లాంటి ఓ పైప్ లాగా ఉన్న దీనిలో నుంచి అయితే ఈ కాపర్ కాయిల్ని అయితే ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ పైప్ అనేది ఆ సేఫ్టీ పిన్కి అయితే ఈవెన్గా ఉందో లేదో చూసుకొని అక్కడైతే స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ వైర్ కనెక్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బజర్ యొక్క నెగిటివ్ వైర్ని అయితే బ్యాటరీ యొక్క నెగిటివ్ వైర్కి అయితే ఈ విధంగా కనెక్ట్ చేయండి. నెక్స్ట్ ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్ వైర్ని ఆ థిన్ కాపర్ కాయిల్కి అయితే కనెక్ట్ చేయాలి. ఓకే, ఈ విధంగా ప్రాపర్గా అయితే కనెక్షన్స్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ అలారాన్ని అయితే ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన అయితే ఉంచాలి. ఈ విధంగా బోల్ట్ అనేది కదలకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ కార్డ్బోర్డ్ని అయితే షేక్ చేసి చూద్దాం. ఓకే, చూడొచ్చు మనకు బజర్ సౌండ్ అనేది ఏ విధంగా వస్తుందో. ఈ విధంగానే భూకంపం వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్కి అయితే మనకు ఈ విధంగా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక మొబైల్ అనేది తీసుకుందాం. ఈ మొబైల్లో మనం వైబ్రేషన్ ఆన్ ఆఫ్ చేసి చూద్దాం ఆ వైబ్రేషన్కి ఈ బజర్ అనేది ఏ విధంగా అలర్ట్ అవుతుందో. ఓకే, చూడొచ్చు ఈ వైబ్రేషన్కి ఆ బజర్ అనేది ఈ విధంగా అలర్ట్ కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో ఎర్త్క్విక్ అలారం ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇటువంటి సైన్స్ ప్రాజెక్ట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై నౌ.